తన కారు మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబు చిత్రపటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాలాభిషేకం చేశాయి. అతన్ని పార్టీ నుంచి బహిష్కరించినప్పటికీ మన్యం ప్రాంతంలో ఏ కార్యం జరిగినా వైసీపీ శ్రేణులు అనంతబాబు చిత్రపటాన్ని ఉంచుతున్నారు. అల్లూరు సీతారామరాజు జిల్లా దేవిపట్నం మండలం ఇందుకూరుపేటలో మంగళవారం గడప గడపకు ప్రభుత్వ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రంపచోడవరం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి హాజరయ్యారు. అనంతరం ఆర్ఎన్బి ప్రధాన రహదారిపై వైసీపీ కార్యకర్తలు అనంతబాబు చిత్రపటాన్ని ఊరేగిస్తూ పాలాభిషేకం చేశారు. ఒక వ్యక్తిని హత్య చేసినట్లు స్పష్టంగా ఆధారాలు కనబడుతున్నప్పటికీ ఎమ్మెల్సీ అనంతబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేయడంపై సామాజికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మారుతున్న ప్రజల ఆలోచన తీరుకు ఈ కార్యక్రమం అద్దం పడుతుందన్నారు. మన ఆలోచనలను బట్టి నాయకులు ఎన్నుకుంటామని, నాయకులు ఇలా వ్యవహరిస్తున్నారు అలా వ్యవహరిస్తున్నారు పనులు చేయడం లేదంటూ వారిని విమర్శించే హక్కు ప్రజలకు లేదంటూ, ఎందుకంటే ఎన్నికలు జరిగే సమయంలో ఎవరిని ఎంచుకోవాలో ప్రజలకు ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని, అలా కాకుండా తాత్కాలిక ప్రలోభాలకు లొంగిపోయి నేరస్తులను ఎన్నికల్లో ఎన్నుకుంటే ఇప్పుడు మనం చూస్తున్న పాలాభిషేకాలే భవిష్యత్తులో చూడాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.